సో ఇక్కడ మనం అసలు దీని సంగతి ఏంటో తెలుసుకుందాం. రేడియేషన్లోకి వెళ్లే ముందు మనం ఒకసారి ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 159.7 సిసి ఇంజన్తో అయితే వస్తుంది. సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్తో అయితే వస్తుంది. మాక్సిమం పవర్ వచ్చేసి 17.39 బిహెచ్పి ఎట్ 9250 ఆర్పిఎంలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 14.73 ఎన్ఎం ఎట్ 7250 ఆర్పిఎంలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుంది. వెట్ మల్టీప్లేట్ క్లచ్తో అయితే వస్తుంది. ఈ బైక్ కర్బ్ వెయిట్ వచ్చేసి 145 కేజీస్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm తో అయితే వస్తుంది. అండ్ సీట్ హైట్ వచ్చేసి 800 mm తో అయితే వస్తుంది. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా ప్రెస్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు బానికల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అపాచీ ఆర్టీఆర్ 164V ఈ బైక్ని మనం రైడ్ రివ్యూ చేయబోతున్నాం. సో ఈ బైక్ యొక్క కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఇంకొంచెం డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ రివ్యూ ఇప్పుడు రైడ్ రియాక్షన్ చేస్తాను. పర్సనలీ నేను రైడ్ చేసేటప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V యొక్క కీ అయితే ఈ విధంగా ఉంటుంది. సో డ్యూయల్ బ్యారల్ ఎగ్జాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి ఈ బైక్ రైడ్ చేసే ముందు ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందనేది వినిపిస్తాను. సో బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం సిట్టింగ్ పొజిషన్ నుంచి అయితే ఈ రకంగా ఉంటుంది. నేను వచ్చేసి 5.8 ఉంటాను అండ్ నాకైతే కంప్లీట్గా టచ్ అవుతున్నాయి రోడ్కి. అండ్ సిట్టింగ్ అప్రైట్ ఉన్నది, వైడ్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్. సో ఇది వచ్చేసి ట్యాంక్ అండ్ ఇది ఫ్యూయల్ క్యాప్. కొంచెం సైడ్గా ఉంటుంది అనమాట, రెగ్యులర్గా మిడిల్కి ఉంటాయి కదా అన్నింటికి. దీనికి ఏంటంటే అపాచీ డిజైన్, ఏరోడైనమిక్ డిజైన్ అనమాట కంప్లీట్గా. ఇది 160 అని చెప్పేసి ఇక్కడ ఒక బ్యాజింగ్ ఉంది. ఐ థింక్ 200కి ఇక్కడ 200 అని ఉంటుంది, అలా వస్తుంది అనుకుంటా. సో అది మనం 200 రైడ్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయితే ఉంది. ఇక్కడ ఆర్పిఎం మీటర్ అండ్ దాని కింద టైం చూపిస్తుంది. ఇది స్పీడో మీటర్ అండ్ ఇక్కడ 4 కిలోమీటర్ ఓడో చూపిస్తుంది అనమాట, ట్రిప్ ఏ ట్రిప్ బి. ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అండ్ కింద వచ్చేసి మనకి సిగ్నల్ ఇండికేషన్స్, ఇంజన్ మాల్ ఫంక్షన్, ఏబిఎస్ పాసింగ్, న్యూటర్, ఫ్యూయల్. సో అవైతే ఉన్నాయన్నమాట. బైక్ ఇనిషియల్ పికప్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్రో. చాలా డీసెంట్ ఉందని చెప్పాలి. 160 అపాచీ 160 సిసి. అండ్ మనం ఇక్కడ స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్విచ్చెస్ కూడా క్వాలిటీగా ఉన్నాయి. స్విచ్చెస్ 310కి ఉన్నంత క్వాలిటీగా అయితే లేవు, కొంచెం క్వాలిటీగా అయితే ఉన్నాయి. 160 సెగ్మెంట్ బైక్స్లో ఉండాల్సిన క్వాలిటీ అయితే ఉంది. అండ్ సిగ్నల్ ఇండికేషన్స్, స్విచ్, ఇక్కడ పాసింగ్ స్విచ్, లో బీమ్, హై బీమ్, వెనకాల పాసింగ్ స్విచ్. ఈ బైక్ హారన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ బాగుంది హార్న్ టీవీఎస్ అపాచీది, టు బి ఫ్రాంక్, మిగతా బండిల్తో కంపేర్ చేసుకుంటే కనుక క్వాలిటీగా ఉంది హార్న్ కదా. అండ్ ఇది వచ్చేసి ఇగ్నిషన్ ఆఫ్, ఇగ్నిషన్ ఆన్ అండ్ ఇది సెల్ఫ్. అండ్ ఈ బైక్ వచ్చేసి ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే వస్తుంది, కిక్ స్టార్ట్ అయితే ఉండదు యాజ్ యూ కెన్ సీ. సో ఇక్కడ మనం అసలు దీని సంగతి ఏంటో తేల్చేద్దాం. అంటే మన ఛానల్లో 250లు 200లు 390లు అవి చూసి దాంతో కంపారిటివ్లీ చూసుకోవద్దు. ఇది 160 అపాచీ అనమాట, 160 సిసి. 160కి ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ అయితే ఆబ్వియస్లీ ఇస్తుంది. మీకు చూపించడానికి నేను ఆల్రెడీ కొట్టేశాను వెనకాల, ఇప్పుడు మీకు చూపించడానికి అనమాట. ఇప్పుడు మనం జీరోలో ఉన్నాం. గట్టిగా పట్టుకన్నా ఓకే. సో రైట్, బాగుంది కదా బ్రో. పుల్ అయితే బాగుంది. మనం ఇక్కడ చూడొచ్చు దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేషన్ అయితే లేదనమాట. గేర్ పొజిషన్ ఇండికేషన్ అయితే లేదు దీంట్లో.
ఫుల్ అయితే బాగుంది బ్రో. ఇనిషియల్ టార్క్ ఏదైతే ఉందో ఆ టార్క్ అయితే కొంచెం బాగానే ఉందని చెప్పాలి. మరీ అలా తీసుకెళ్తుంది అని చెప్పలేము, గట్టిగానే లాగుతుంది. ఈవెన్ నాతో పాటు ఇప్పుడు ఇద్దరం పిల్లల నుండి కూడా బాగానే వెళ్తుంది, బాగానే లాగుతుంది. ఇంకా సింగిల్ పర్సన్ అయితే ఇంకా బాగా లాగేది అని నా అంచనా. అండ్ వెయిట్ వల్ల కూడా ఉంటుంది అనమాట, ఒకవేళ హెవీ వెయిట్ ఉంటే కనుక పర్సన్ కొంచెం స్లో ఉంటుంది పికప్ అనేది. ఒకవేళ వెయిట్లెస్ ఉంటే కనుక మనం ఓన్లీ నేను సింగిల్ వెళ్ళుంటే కనుక ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఉండేది. ఎనీవే ఇలా కూడా బాగానే ఉంది పిలియన్తో కూడా 160 సీసీకి. డ్రాస్టికల్లీ చేంజ్ అయిపోయింది క్లైమేట్. స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ఎండ్ ఉంది, ఇప్పుడు మొత్తం చేంజ్. సో మీకు తొందరగా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ కంప్లీట్ బండి లుక్స్ అనేది డీటెయిల్గా చూపిస్తాను మీకు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఫీచర్స్ ఉన్నాయి, కొన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి జీటీటీ అని ఉంది, గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అనమాట. అది ఇప్పుడు ట్రాఫిక్ లేదు కాబట్టి మనం పెద్దగా చూపించడానికి అవ్వదు, బట్ ఎనీవే నేను ఇక్కడ ట్రై చేస్తాను మీకు చూపించడానికి. అదేంటంటే మనం ఒకవేళ ట్రాఫిక్లో ఎక్కడైనా స్టక్ అయి ఉన్నప్పుడు కనుక మనకి కొంచెం కొంచెం ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుంటుంది కదా, మనం ఆ టైంలో ఏంటంటే మనం యాక్సిలరేట్ ఏం చేయకుండా కనుక ఉంటే దీనికి ఆటోమేటిక్గా దానికి అదే తీసుకుంటుంది యాక్సిలరేషన్, దానికి కావాల్సినంత కొంచెం కావాల్సినంత అంటే కొంచెం గేర్ బట్టి. అది కూడా ఇప్పుడు నేను సెకండ్ గేర్ వేసాను, సెకండ్ గేర్లో అది 12 వరకు వెళ్ళిపోయింది సెకండ్ గేర్లో. అంటే మనం యాక్సిలరేట్ చేయకుండానే ఆటోమేటికల్లీ అది వెళ్తుంది అనమాట. అది ట్రాఫిక్లో మనకి యూజ్ అయ్యే బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. థర్డ్ గేర్లో గుద్దుకున్నది. సో అదొక ఫీచర్ అనమాట. అండ్ దీంట్లో మనకి టాప్ స్పీడ్ ఎంత వెళ్ళామనేది రికార్డ్ అవుతుంది, మనం హయ్యెస్ట్ ఎంత ఎక్కించామనేది రికార్డ్ అవుతుంది, 0 to 60 మనం ఎంత స్పీడ్లో చేసామనేది కూడా రికార్డ్ అవుతుంది అనమాట దీనిలో. సో బ్రో బైక్ లుక్ అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది బ్లూ కలర్ అనమాట, దీనిలో మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, రెడ్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కూడా. సో కింద హైపర్ ఎడ్జ్ అని చెప్పేసి ఇది ఇంజన్ కౌల్. అండ్ మనకి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు, ఈ బ్యూటిఫుల్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది వైట్ బ్లూ బ్లాక్ కాంబినేషన్లో. అండ్ ఆబ్వియస్ టీవీఎస్ లోగో అండ్ ఆర్టీఆర్ 164V అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రంట్ లుక్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ డిఆర్ఎల్ ఆన్ చేస్తే చాలా బాగుంది. సో డీ రన్నింగ్ లైట్స్ అనమాట ఇవి, మీకు ఎండలో కనిపిస్తున్నాయి లేదో నాకైతే డౌటే, కానీ చాలా బ్యూటిఫుల్ లుకింగ్ అనమాట డిఆర్ఎల్ అయితే. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టీవీఎస్ రేసింగ్ అని చెప్పేసి ఫ్రంట్ ఫెండర్ మీద మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఈ బైక్లో ఇండికేషన్స్ అయితే సిగ్నల్ ఇండికేషన్స్ హాలోజన్ బల్బ్స్ అనమాట. సో మనకి ఈ బైక్లో సింగిల్ సీట్ అయితే వస్తుంది అనమాట, ఒక స్టెప్ అప్ సింగిల్ సీట్ ఇది. అండ్ ఇది వచ్చేసి గ్రాబ్ రైల్స్, చిన్న గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఫ్యామిలీకి కూడా సూట్ అవుతుందా అంటే డెఫినెట్గా సూట్ అవుతుందండి, ఎందుకంటే ఈ పవర్ ఫిగర్స్ బట్టి ఫ్యామిలీ బైక్ అని కూడా చెప్పుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ రేసింగ్ బైక్లో కూడా లుక్ ఇచ్చే బండి అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇటు సైడ్ చూసినట్లయితే ఇక్కడ సారీ గార్డ్ కూడా ఉంది. మనకి పేరెంట్స్ ఒకవేళ లేడీస్ కూర్చుంటే కనుక లెగ్ రెస్ట్ అయితే లేదు, మనం వేయించుకోవచ్చు అదైతే లెగ్ రెస్ట్ అయితే. అండ్ ఇది వచ్చేసి టైల్, మనకి సీట్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ ఉంది కీ. అండ్ వెనకాల మడ్ గార్డ్. సో ఈ బైక్లో మనకి 5 గేర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ బైక్లో మనకి టైర్స్ వచ్చేసి టీవీఎస్ టైర్స్ వస్తున్నాయండి, ట్యూబ్లెస్ టైర్స్, 90x90 R70 ఇంచ్ వీల్తో అయితే వస్తుంది ఫ్రంట్లో. అండ్ రేర్లో చూసుకున్నట్లయితే కనుక 130x70 R70 ఇంచ్ వీల్తో అయితే వస్తుంది. అండ్ మిడిల్ జోకర్ మనకి మోనో సస్పెన్షన్ మోనో షాక్. అండ్ ఈ బైక్లో మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది ఫ్రంట్లో. అండ్ రేర్లో మనకి ఓన్లీ డిస్క్ అయితే ఉంది. సో గైస్ అది మరి బైక్ రైడ్ రివ్యూ అయితే. సో ఈ బైక్లో ఫైనల్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైలేజ్, 160 తీసుకున్నామంటే డెఫినెట్లీ మనం మైలేజ్ గురించి కన్సిడర్ చేసి వచ్చిన వాళ్ళమే అవుతాం 160 సీసీకి వెళ్తున్నామంటే. సో 160 సీసీలో మంచి మైలేజ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ వైజ్గా బాగుండి, లుకింగ్ వైజ్గా మంచి లుక్స్తో ఉండే బైక్ డెఫినెట్లీ ఇదొక బైక్ అని చెప్పుకోవాలి. సో ఈ బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 45 KMPL అయితే ఇస్తుంది, 45 km/L అయితే ఇస్తుంది అనమాట. సో విచ్ ఇస్ ప్రిటీ డీసెంట్. సో ఈ బైక్లో మనం ప్రైస్ చూసినట్లయితే కనుక రైట్ నౌ శ్రీ గోకుల్ టీవీఎస్ రాజమండ్రిలో అయితే కనుక 130,000 ఆన్ రోడ్ పడుతుంది, 130,000 ఆన్ రోడ్ అరౌండ్. కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి మేబీ మీరు ఈ వీడియో చూసే టైంకి. సో రైట్ నౌ అయితే 130,000 అయితే నడుస్తుంది అనమాట. సో ప్రైస్ కూడా డీసెంట్ ఉందని చెప్పాలి. సో అది బ్రో ఓవరాల్గా నాకైతే మాత్రం వర్త్ అనిపించింది, ఎందుకంటే రైడ్ ఇంప్రెషన్ కూడా బాగా అనిపించింది నాకు, రైడ్ క్వాలిటీ అంతా బాగా అనిపించింది. సో మనం 160 సీసీ బైక్ అనేసరికి ట్రాఫిక్లో కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట, మనకి ఇంజన్ నాకింగ్ కూడా ఏముండదు. అండ్ బై ద వే ఇది 5-speed ట్రాన్స్మిషన్తో వస్తుంది. హార్న్ అయితే లౌడ్ ఉంది బ్రో, దీనికి వేరే హార్న్ పెట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో బ్రేకింగ్ కూడా ఓకే ఉంది బ్రో. అండ్ టు బీ హానెస్ట్ 160 సీసీకి మరీ హై పర్ఫార్మెన్స్ బ్రేక్స్ అయితే అవసరం లేదు నన్ను అడిగితే.
ఈసీసీకి ఈ బ్రేక్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను అపాచీ ఆర్టీఆర్ 204 విన్ కూడా రివ్యూ చేశాను. సో ఈ బైక్ పైన నా ఫీల్స్ ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఈస్ తెలుగు బైనికల్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.